నేరం జరిగినా పోలీసులు దాని మూలాల్లోంచి దర్యాప్తు చేయడం చూస్తూనే ఉన్నాం. నూటికి 90% కేసుల్లో పైపై దర్యాప్తుతోనే నేరస్తులు ఎవరో తేలిపోతుంది. కొన్ని మాత్రం మిస్టరీ కేసులు అవుతాయి. కారణం దోషులు ప్లాన్ చేసి మరీ నేరాలకు పాల్పడడమే. అలాంటి కేసులను డీల్ చేయాలంటే రెగ్యులర్ పద్ధతిలో దర్యాప్తు చేస్తే సరిపోదు. నవాబ్ నగర్ కాలనీ పోలీసులకు కేసు సవాల్ విసిరింది. దాన్ని ఎలా డీల్ చేశారు? నేరస్తుల్ని కనిపెట్టేందుకు ఎంక్వైరీ ఎలా సాగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ఓ మర్డర్ జరిగింది, దర్యాప్తు మొదలైంది, నిందితులు దొరికారు, కేసు మాత్రం కొలిక్కి రాలేదు. కారణం ఏంటి? అసలు ఆ కేసు ఏంటి? ఇతను నజీర్, పక్కనున్నది సురేష్, ఇతనేమో అనిల్, ఇతను జాఫర్. సురేష్, అనిల్, జాఫర్ చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్. నజీర్ మాత్రం సంవత్సరం నుంచి వీళ్లకు తెలుసు. ఈ నలుగురిలో జాఫర్ గ్యాంగ్ లీడర్లా ఫోజ్ కొట్టేవాడు. అందరివి అంతంత మాత్రం చదువులే. నజీర్ వీళ్లకు పరిచయం కాకముందు మెకానిక్ షెడ్ లో పనిచేసేవాడు. వీళ్లతో కలిశాక అక్కడ మానేశాడు. గాలి కబుర్లు, గాలి తిరుగుళ్ళు. ఓ రోజు అందరూ కలిసి మందు కొట్టారు. ఆ టైంలో జాఫర్ కు నజీర్ కు మధ్య మాటామాట పెరిగింది. నజీర్ జాఫర్ కాలర్ పట్టుకున్నాడు. ఫ్రెండ్స్ బలవంతంగా విడిపించారు. తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. అనిల్ తన సెల్ నుంచి సురేష్ కి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడిగాడు. నేనిక్కడే, కేఫ్ దగ్గరున్నానరా, విషయమేంటి అని అడగగానే, నువ్వక్కడే ఉండు, మేమొస్తున్నాం అని ఫోన్ పెట్టేసి అక్కడికి వెళ్లారు నజీర్, అనిల్. విషయం చెప్పారు. నిజమా అంటూ సురేష్ షాక్ అయ్యాడు. ముగ్గురు టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చారు.
ఎలా జరిగింది ఎవరు చేస్తుంటారు అని ప్రశ్నించుకున్నారు నువ్వేమైనా చేసావా అంటూ నజీర్ను అనుమానంగా అడిగారు సురేష్ అనే ఒరేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా వాణ్ణి నేనెందుకు చంపుతానరా గాడ్ ప్రామిస్ నాకేం తెలియదు అన్నాడు కాసేపు వాళ్ళంతా మౌనంగా ఉన్నారు ఇంతలో నజీర్ ఒరేయ్ మనందరం కూడా వాడి ఫ్రెండ్స్ కాబట్టి పోలీసులు తప్పకుండా మన దగ్గరికే వస్తారు అందరం ఒకే మాట చెప్పాలి ఏ మాత్రం తడబడినా మనల్నే పట్టుకుంటారు అంటూ ఇద్దరితో ఒట్టు వేయించాడు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎస్ఐ బలవంత్ రెడ్డి అక్కడున్న వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకున్నాడు క్లూ ఏమీ దొరకకపోవడంతో బాడీని పోస్ట్ మార్టంకి పంపించాడు సురేష్ అనిల్ స్టేషన్ కు పిలిపించారు ఇద్దర్ని ఇంట్రాగేట్ చేస్తున్న టైం లో కానిస్టేబుల్ వచ్చి సార్ నజీర్ తప్పించుకున్నాడు అని చెప్పగానే సురేష్ అనిల్ షాక్ అయ్యారు అనిల్ ను వదిలేస్తూ ఎస్ఐ ఒరేయ్ ఈ రోజు సాయంత్రం లోగా నజీర్ ని పట్టుకొని తీసుకొచ్చారా సరే సరే లేదా అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ వీళ్ళ గురించి ఆలోచిస్తూనే మరో కోణంలో కూడా ఎంక్వైరీ సాగించాడు